నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ నాలుగు మంచి మాటలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో, అసంశయం మహాబాహో మవో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచ గృహతే అంటాడు. మనసును అదుపు చేయడం కష్టమైనా అభ్యాసం వైరాగ్యం చేత అదుపు చేయవచ్చు అంటాడు మహానుభావుడు. అభ్యాసం అంటే లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం కోసం ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయడం, దానికోసం శ్రమించడం. నీవెక్కడికెళ్లాలో నీకు తెలియనప్పుడు ఏ రోడ్డు ఎక్కడికెళ్ళినా, నీవు ఏ రోడ్డులో వెళ్ళినా ఫలితం శూన్యం. అభ్యాసం అంటే లక్ష్య సహితంగా కష్టపడడం. తేనెటీగ కందిరీగ రెండు కష్టపడతాయి, కానీ కందిరీగ కష్టానికి ఎటువంటి ఫలితం ఉండదు. అయితే తేనెటీగ తేనె రూపంలో ఫలితాన్ని పొందుతుంది. అలాగే వైరాగ్యం అంటే సన్యసించి అడవికి వెళ్ళమని కాదు, పనిచేసేటప్పుడు ధ్యాసంతా పనిపైనే కేంద్రీకరించి ఫలితం గురించి అనాసక్తంగా ఉండమని. ఫలితంపై శ్రద్ధ ఉంచితే ఒత్తిడి పెరిగి చేసే పనిలో నాణ్యత తగ్గుతుంది. సముద్రయానంలో అక్కడ వచ్చే భీషణ అలలపై కాక మన పడవలో ఉండే చిలులపై శ్రద్ధ పెట్టడం అవసరం. అప్పుడే సురక్షితంగా గమ్యం చేరగలం. మిత్రమా, చివరిగా ఒక మాట. పులితో మల్లయుద్ధం చేస్తున్నప్పుడు మనం అలసి విరామం కావాలంటే కుదరదు, పులి అలసిపోతేనే విరామం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విజయీ భవ.